అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు మహిళలు చేస్తున్న పోరాటం 200 రోజులకు చేరుకున్న సందర్భంగా వారికి మద్దతుగా శనివారం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బండారు సత్యనందరావు ఆయన స్వగృహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు। రాజధాని అమరావతిని కాపాడుకునే క్రమంలో అసవులు బాసిన అమరావతి అమరవీరులకు నివాళులు అర్పించారు। బండారుకు సంగీభావంగా రావులపాలెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ఆకుల రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు గుత్తల పట్టాభి రామారావు, జక్కంపూడి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు। రాజధానిగా ప్రపంచానికి విశ్వవిఖ్యాత నగరంగా తీర్చిదిద్దామని ఆ రోజున భారత ప్రధానమంత్రి మోడీ గారు సమక్షంలో శంకుస్థాపన చేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి హైకోర్టు న్యాయమూర్తులు ఉపరాష్ట్రపతి మేధావులు మరి దేశంలోని ప్రముఖులందరి సమక్షంలోనూ విశ్వవిఖ్యాత నగరంగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి ప్రమాణం చేసి అమరావతిని చేపట్టడం జరిగింది। రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారులు వచ్చిన తర్వాత దాని పరిస్థితి ఏ రకంగా ఉందనేది 200 రోజులుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మరి పెద్ద ఉద్యమం చేయబడుతున్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకోవడం చాలా దురదృష్టకరం। ఇది మరి రాష్ట్ర ప్రగతికే కుంటిపడే పరిస్థితి। దాదాపు 10,000 కోట్ల పైసలకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారు। 45,000 కోట్ల రూపాయలు వివిధ దశల్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయి। 2,00,000 కోట్ల పైసలకు ప్రభుత్వంతో అనేక సంస్థలు అగ్రిమెంట్ అయ్యి ఉన్నాయి। ఒక రాష్ట్రానికే కాదు దేశానికే కాదు దశ దిశ తిరిగే రాజధాని నిర్మించాలని ఆ రోజున నిర్ణయించిన పెద్దలు ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని నాశనం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి దురదృష్టకరం। మరి విజ్ఞతతో ఆలోచించాలి। అమరావతి రాజధాని 5 కోట్ల ఆంధ్రుల కోరిక। అమరావతి రాజధాని కావాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటా ఉన్నాడు। మరి అమరావతి ప్రాంత ప్రజల శ్వాస ధ్యాస అంతా కూడా అమరావతి గురించే। మరి అమరావతిని రాజధానిగా కావాలని కోరుతూ మరి ఆ ప్రాంతవాసులు ఆంక్షలు లెక్క చేయకుండా, నిర్బంధాలు లెక్క చేయకుండా, అరెస్టులు లెక్క చేయకుండా రాజధాని అమరావతిగా ఉండాలని గత 200 రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు। లాక్డౌన్ సమయంలో ఈ కరోనా భయంలో కూడా వెరవకుండా మరి లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ భౌత దూరం పాటిస్తూ వివిధ రూపాల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అమరావతి రాజధాని కొనసాగాలని కోరుతూ అనేక రకాలుగా గత 200 రోజులుగా వారి నిరసనని తెలియజేస్తూ ఉన్నారు। అయినా కూడా ఈ ప్రభుత్వం కనికరం చూపలేదు। అయినా వారు చేస్తున్నటువంటి దీక్షలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరి సంపూర్ణమైన మద్దతు ఉంది। మనందరం కూడా వారికి మద్దతుగా నిలబడవలసిన అవసరం ఉంది। అందుచే ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరపున, కొత్తపేట నియోజకవర్గం తరపున అమరావతి ప్రాంత రైతుల మహిళలకు మద్దతుగా అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ ఈ 200 రోజులు దీక్షలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి సంఘీభావంగా మన మద్దతుని తెలియజేస్తా ఉన్నాం। మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి రాష్ట్రానికి ఒక గొప్ప ప్రపంచ స్థాయి రాజధాని కావాలని, హైదరాబాద్ను తలదన్నే విధంగా ఒక గొప్ప రాజధాని నిర్మించాలని ఆయన సంకల్పం చేసి ఆ విధంగా ఎంతో కృషి చేయడం జరిగింది। ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొచ్చి భూమి పూజ చేసి ఈ రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టి అనేక కార్యక్రమాలు అక్కడ నిర్మాణాలు మొదలు పెట్టించి పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది। ఇవన్నీ పట్టించుకోకుండా మరి వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజధాని అంశాన్ని పక్కన పెట్టి అమరావతి ప్రాంత రాజధానిలో మరి నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటూ మరి రాజధానిని
అడ్డుకోవడం చాలా శోచనీయం, దారుణం, చాలా దురదృష్టకరం.